హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీపీఆర్ టాక్స్. ఈరోజు మనం వెన్న పొంగల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందర ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా వెన్న పొంగల్కి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఒక కప్పు రైస్, ఒక కప్పు పెసరపప్పు, 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, అల్లం ముక్కలు, జీడిపప్పు, సాల్ట్, ఇంగవ పొడి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కప్పు రైస్కి దొడ్డు బియ్యం కానీ రేషన్ రైస్ కానీ వాడుకోవాలి పొంగల్కి. ఈ రైస్ని ఉపయోగించడం వల్ల పొంగల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒక కప్పు రైస్కి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాము. పెసరపప్పు నేను బాగా వేయించి పెట్టుకున్నానండి. దీన్ని 1 అవర్ కడిగి వాష్ చేసి 1 అవర్ నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్లో వాటర్, 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. వాటర్ బాగా మరిగాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని ఇందులో వేస్తున్నాను. ఇవి నీరు బాగా మరిగేటప్పుడు వేస్తే తొందరగా బౌల్ ఉడికిపోతుంది. ప్రెషర్ కుక్కర్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, నేను కొంచెం ఫాస్ట్ చేశాను, అందుకని ఇప్పుడు ఈజీగా ఉడికిపోయింది. పప్పు లాస్ట్లో ఎప్పుడైనా ఉప్పు లాస్ట్లో యాడ్ చేయాలండి, ఎందుకంటే పప్పు ఉడకదు. అందుకని పొంగల్ అంతా ప్రిపేర్ అయిపోయినాక లాస్ట్లో మనం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేస్తే సరిపోతుంది. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది, ప్లస్ చాలా టేస్ట్ని ఇస్తుంది పొంగల్కి. ఇలా వేసి బాగా మిక్స్ చేసి కలిపి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి, క్లోజ్ చేయాలి. ఇప్పుడు పొంగల్లోకి పోపుని మనం రెడీ చేసుకుందాం. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. ఇందులో కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, అల్లం ముక్కలు, కరివేపాకు రెమ్మలు వేసి, జీడిపప్పు, అన్నిటిని వేసి బాగా ఫ్రై చేయాలి. వీటిని బాగా దోరగా రెడ్డిష్ బ్రౌన్లో వచ్చేలాగా వేగించుకోవాలండి. ఈ అల్లం ముక్కలు, జీడిపప్పు, ఈ మిరియాలు అవన్నీ మనకి డైజెషన్కి ఎంతగానో పనిచేస్తాయి. ఇవన్నీ బాగా దోరగా వేగించుకున్నాక కొంచెం ఒక చిన్న 1 టేబుల్ స్పూన్ నేను ఇంగవ పొడిని యాడ్ చేశాను. ఇంగవ అనేది మనకి డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది, ప్లస్ మంచి స్మెల్ని యాడ్ చేస్తుంది పొంగల్కి. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఒక 2 సెకండ్స్ సిమ్లో ఉంచి తర్వాత దాన్ని మన ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెన్న పొంగల్లోకి షిఫ్ట్ చేసేయాలి, యాడ్ చేసేద్దాం. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది, మొత్తం రోస్ట్ అయిపోయినాయి జీడిపప్పు అంతా, అల్లం ముక్కలు అన్నీ. ఇప్పుడు దాన్ని మొత్తం నేను యాడ్ చేస్తున్నాను పొంగల్లోకి. యాడ్ చేసేసి పొంగల్ని మొత్తం బాగా కలిపేస్తున్నానండి, మిక్స్ చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. స్మెల్ అయితే ఇంగో వేసాం కాబట్టి అసలు సూపర్గా వస్తుంది స్మెల్. ఇలా బాగా మిక్స్ చేసేసినాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి క్లోజ్ చేసేయచ్చు. నేను లాస్ట్లో 1 స్పూన్ యాడ్ చేశాను నెయ్యి, మీకు అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది వెన్ పొంగల్ తయారీ ప్రాసెస్. ఇప్పుడు దానికి కాంబినేషన్ పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. పల్లీ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా వేయించి పొట్టు తీసేసిన పల్లీలు ఒక బౌల్లో తీసుకున్నానండి. దానికి పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ యాడ్ చేసుకోవచ్చు, మన దగ్గర ఏది ఉంటే అది. పచ్చి కొబ్బరి కావాలంటే పచ్చి కొబ్బరి, లేదంటే ఎండు కొబ్బరి కావాలంటే ఎండు కొబ్బరి. దానికి కొంచెం సాల్ట్ తగినంత, జీలకర్ర, తెల్లగడ్డ, ఎండుమిర్చి లేదంటే పచ్చిమిర్చి, మనకి ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. వీటిని అన్నింటినీ మిక్సర్ జార్లో వేస్తున్నాను. ఫస్ట్ వేరుశనగ పప్పు వేసేసాను, నెక్స్ట్ కొబ్బరి, తెల్లపాయలండి, తెల్లగడ్డ ముక్కలు వేసేసాను. దాంట్లో ఎండుమిర్చి వేసేసి కొంచెం తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు మనం మిక్సీలో ఉండే వాటిని
ఇప్పుడు గ్రైండ్ చేసేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు చట్నీలోకి పోపుని రెడీ చేద్దాం. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టానండి. ఈ పోపు బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా తీసి పెట్టుకున్న చట్నీ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. చూసారు కదండి, చట్నీ కూడా రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ హెల్తీ పల్లీ చట్నీ. వెన్ పొంగల్లోకి ఈ చట్నీ చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేసి కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.